మెటా అలియాస్ ఫేస్బుక్ మరొక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ల కోసం 2020లో ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్ని తీసుకొచ్చింది, ఒక లైవ్ స్ట్రీమింగ్ యాప్ని. ఆ యాప్ని ఇప్పుడు తొలగిస్తోంది. ఆ యాప్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆపేస్తున్నట్టు మెటా ప్రకటించింది. దాంతో ఫిబ్రవరి 15 నుంచి సూపర్ యాప్ నిలిచిపోబోతోంది. యూజర్లు కొత్త పోస్టులు క్రియేట్ చేయలేరు. లైవ్ స్ట్రీమింగ్ యాప్ని షట్ డౌన్ చేయబోతున్నామని చెప్పేసి మెటా ఇప్పటికే పలు రకాల ప్రొడక్టులతో పాటు ప్రాజెక్టులు కూడా నిలిపేస్తున్నామని ప్రకటించింది. ఈ వారం మొదట్లో 10 ఏళ్ల నాటి కనెక్టివిటీ డివిజన్ని షట్ డౌన్ చేయబోతోంది. డెన్మార్క్లో ఉన్నటువంటి ఒడెస్సే సిటీలో ఉన్నటువంటి 2 కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని కూడా ఆపేసింది. $344 మిలియన్ కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంది. 2023లో బుల్లెటిన్ అనే న్యూస్ లెటర్ ప్రొడక్ట్ను రద్దు చేస్తున్నట్టు 1 అక్టోబర్ ప్రకటించింది. 1 ఆగస్టులో క్వెస్ట్ 1 వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తయారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్ల బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ పెట్టబోతున్నట్టు మెటా చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో ఈ తాజాగా లైవ్ స్ట్రీమింగ్ యాప్ను కూడా రద్దు చేయబోతుంది.